విశాఖ జిల్లా పెందుర్తిలో లోకేష్ ఇవ్వగళం కొనసాగింది. పెందుర్తి నియోజకవర్గంలోని పరవాడ సంత బయలు వద్ద పంచ గ్రామాల ప్రజలతో లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఆయా గ్రామాల ప్రజల బాధలను ఎంతో సహనంతో విన్నారు. పంచ గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యపై తనకు సంపూర్ణ అవగాహన ఉందని స్పష్టం చేశారు. దీనివల్ల లక్ష మంది ఇబ్బంది పడుతున్నారని, కనీసం పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్యం కోసం ఆస్తులు అమ్ముకునే వీల్లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. చివరకు ఇంటికి మరమ్మతులు కూడా చేయించుకోవడం సాధ్యం కాని పరిస్థితిలో పంచ గ్రామాల ప్రజలు జీవిస్తున్నట్లు వెల్లడించారు. జనసేన పార్టీ నెల్లూరు రూరల్, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు హాజరయ్యారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక వైసీపీ ప్రభుత్వం వంటి దిక్కుమారిన ప్రభుత్వాన్ని ప్రజలు ఏ రాష్ట్రంలోనూ చూడలేదన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఎలా తిట్టాలో సకల శాఖల మంత్రి సజ్జల స్క్రిప్టు ఇస్తారని, ఆ స్క్రిప్టును ఫాలో అవుతూ ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు విపక్ష నేతలను నోటికొచ్చినట్లు తిడతారని వివరించారు. ముఖ్యమంత్రి వైనాట్ 175 అంటున్నారని, ఈసారి ఎన్నికల్లో సాక్షాత్తు దేవుడే దిగివచ్చి పోటీ చేసినా 175కి 175 గెలవడం అసాధ్యమన్నారు. వైసీపీ ఒక రాక్షస గణమని, ఈసారి కూడా ఆ పార్టీ గెలిస్తే సగం రాష్ట్రం ఖాళీ అయిపోతుందని విమర్శించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.